హాయ్ వ్యూర్స్, 84 సంవత్సరాల వయసు, లక్షల కోట్ల ఆస్తి, అంతకు మించినటువంటి ఇంకా కొన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. అయినా సరే తాను ఎంత సింపుల్గా ఉంటారు అంటే ఇప్పటికీ తన కారు తానే నడుపుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు. అండ్ తాను ఎవరితో ఉంటాడు ఫ్రెండ్లీగా అన్నప్పుడు తనకి ఎవరు నచ్చితే వాళ్ళు, ఈ ఎవరు నచ్చితే వాళ్ళు అన్నప్పుడు వారి యొక్క క్యారెక్టర్, అట్ ది సేమ్ టైం వారి యొక్క వే ఆఫ్ బిహేవియర్, ఇవన్నీ కలగలిపి. ఎవరి గురించి ఇదంతా అంటున్నారా? మన రతన్ టాటా గురించి అండి. భరతమాత ప్రియపుత్రుడు. డిసెంబర్ 28న ఆయన జన్మదినం, మొన్ననే మంగళవారం రోజు. సో ఆ రోజు మరి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ మనం ఎక్కడ చూడలే. మరి ఈ ప్రియ పుత్రుని యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలి కదా, లక్షల కోట్ల ఆస్తున్నప్పుడు. ఎందుకంటే ఏంటంటే చెప్పా కదా, సింప్లిసిటీ అంతే. దేశం గర్వించే విధంగా తాను చేసే ప్రతి పని కూడా ఉండాలి అంతే. అదేవిధంగా ఇప్పుడు కూడా జన్మదిన వేడుకలకు ఆరంభరాలు ఎందుకు, హడావుడి ఎందుకు అనుకున్నాడు. సింపుల్గా 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శాంతను నాయుడు, చాలా మంచి ఫ్రెండ్, 84 సంవత్సరాలు రతన్ టాటా గారికి 28 సంవత్సరాలు శాంతను నాయుడు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఈ శాంతను నాయుడు మన టాటా దానిలోనే బిజినెస్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇతను అండ్ మన రతన్ టాటా గారు కలిసి ఒక చిన్న కప్ కేక్, ఆ కప్ కేక్లోనే బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ ఈ శాంతను నాయుడు వచ్చేసి బర్త్డే సాంగ్ పాడాడు. ఇదంతా ఎవరు పెట్టినారు ఏంటి అన్నప్పుడు, ఈ టాటా మోటార్స్ ఫైనాన్స్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, వైభవ్ భోయర్, ఈ వైభవ్ దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ ప్రపంచానికి తెలిసింది రతన్ టాటా గారు ఎక్కడైనా సరే ఇంత సింప్లిసిటీ ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటి అన్నప్పుడు, తన యొక్క మనసు ఏదైతే చెప్పిందో అదే చేస్తారు. స్వధర్మాన్ని ఫాలో అవుతారు, స్థిత ప్రజ్ఞతను ఎప్పుడు కూడా మర్చిపోరు. మరి ఇంతకీ ఈ శాంతను నాయుడు 28 సంవత్సరాల కుర్రోడికి, 84 సంవత్సరాల వయసు రతన్ టాటాకి ఎలా ఈ రిలేషన్, అంత ఫ్రెండ్షిప్ ఎలా, ఇద్దరు కలిసే హెయిర్ సెలూన్ కూడా వెళ్తూ ఉంటారంటేనే, ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారంటేనే, వ్యాపార పరంగా బిజినెస్ పరంగా అన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు రతన్ టాటా గారు. వన్స్ ఆఫీస్ డ్యూటీస్ అయిపోయిన తర్వాత చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనే శాంతను నాయుడుతో అని చాలామందికి డౌట్ వస్తూ ఉండేది. వీరిద్దరికి అసలు ఎలా పరిచయం ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో ఏదైనా ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఖచ్చితంగా అందిస్తాను. సో ఈ వీడియో ద్వారా నేను కన్వే చేయదలుచుకున్నది ఏంటి, దేశమంతా కూడా గర్వించే విధంగా, నేషన్స్ ప్రైడ్ అండ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ అన్న విధంగా రతన్ టాటా తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారనమాట. దేనితో, కప్పు కేకుతో. ఎవరితో, తన 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఫ్రెండ్తో.